కౌశిక్ రే ఏంట్రా ఇంత లేట్ గా వచ్చావు? నిమ్మరసం తాగొచ్చా? లేట్ అయిందిరా. ఎలా ఉంది నిమ్మరసం? తీయగుంది. సర్లే గానీ ఈ రోజు ఫ్రీ ఫైర్ లో కొత్త ఈవెంట్ వచ్చింది, చూసావా? చూసాను రా, భలే ఉందిరా ఈవెంట్. ఆ ఈవెంట్ లో ఇచ్చే బండిలు సూపర్ ఉందిరా. అవునరా, సరే పద బెల్ కొట్టారు, క్లాస్ పోదాం. రే పదరా పదరా, స్కూల్ టైం అయిపోయిందిరా, ఇంటికి వెళ్ళి ర్యాంక్ పుష్ చేయాలా. అసలుకే నేను ఇప్పుడు డైమండ్ లో ఉన్నాను. మమ్మీ సాంగ్స్ పెట్టుకొని సాంగ్ తింటే డస్ట్ చేసుకుంటాను. తీసుకో. ఏంట్రా కార్తీక్, మొబైల్ లో ఛార్జింగ్ ఫుల్ పెట్టుకున్నావా? పెట్టుకున్నారా కౌశిక్? పదా గేమ్ ఆడదాం. రే కౌశికు, నాకు ఒక హ్యాకర్ గా తెలుసా, వాడిని వేసుకొని గేమ్ ఆడదాంరా, ర్యాంక్ త్వరగా పుష్ చేయొచ్చు. అకౌంట్ సస్పెండ్ అవుదామరా? ఒక్కసారి గేమ్ వదిలేరా కౌశికు, ఆ హ్యాకర్ గా యాడ్ చేద్దాము, ర్యాంక్ పుష్ చేసేద్దాం. ఏం కాదురే, ర్యాంక్ సోలో. సరేరా యాడ్ చేయి. రే కార్తీక్, ఆ హ్యాకర్ గా ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో? భలే పట్టుకొచ్చావురా, ఈ రోజు మనం హీరోకి వెళ్ళిపోయాంరా. మరి మామూలుగా ఉండదు మరి. సరే కార్తీక్, టైం అయింది, ఇంటికి వెళ్తాను, రేపు ఆడదాం మళ్ళీ గేమ్. ఓకేరా, బాయ్. బాయ్ రా. రే కార్తీకు, నా ఫ్రీ ఫైర్ అకౌంట్ సస్పెండ్ అయిందిరా. కౌశికు, నాది కూడా సస్పెండ్ అయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? చెక్క పదం చేద్దాంరా. నేను నిన్నే చెప్పానురా, హ్యాకర్ గంతా గేమ్ వద్దు వద్దు వద్దని. వినిపించుకున్నావా? యాడ్ చేస్తావు, ర్యాంక్ పుష్ చేద్దామని. ఇప్పుడు చూడు ఏమైందో, మన ఇద్దరు అకౌంట్లు సస్పెండ్ అయ్యాయి. రే కౌశికు, సారీరా. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన మన అకౌంట్ లో వెనకాలకు వచ్చేస్తాయే అండి. రే ముందు స్కూల్ టైం అవుతుంది, స్కూల్కి వెళ్ళి అక్కడ ఎవరైనా అకౌంట్ రికవరీ చేస్తారేమో అని అడుగుదాం పద. సరేరా. బ్రో నువ్వు మాకు ఒక హెల్ప్ చేస్తావా? చెప్పండి బ్రో. బ్రో మేము నిన్న ఒక హ్యాకర్ గన్తో గేమ్ ఆడాం బ్రో. గేమ్ ఆడినందుకు మా ఇద్దరు అకౌంట్లు సస్పెండ్ అయ్యాయి బ్రో. వాటిని రికవరీ చేస్తావా బ్రో? బ్రో సస్పెండ్ అయిన అకౌంట్లు ఏం చేయలేం బ్రో. లాక్ పడిన అకౌంట్లు అయినా తీయొచ్చేమో, కానీ సస్పెండ్ అయిన అకౌంట్లు తీయడం చాలా కష్టం బ్రో. సారీ బ్రో. సరే బ్రో. ఇప్పుడు ఎలారా, మన ఇద్దరు అకౌంట్లు సస్పెండ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకొని గేమ్ ఆడాలి మనం ఇంకా. ఏమోరా, నాకు కూడా తెలియదు, నేను ఆ హ్యాకర్ గాని యాడ్ చేయకుండా ఉంటే బాగుండేదిరా. ఎక్స్క్యూజ్ మీ బ్రో, ఇక్కడ కార్తీక్ కౌశిక్ అంటే మీరిద్దరేనా? ఆ మేమే బ్రో, మీరెవరు? నా పేరు అభి బ్రో, నేను కొత్తగా జాయిన్ అయ్యాను, నాది కూడా మీ క్లాసే బ్రో. అవునా బ్రో, వెల్కమ్. థ్యాంక్ యూ బ్రో. అన్నట్లు బ్రో, మీ ఇద్దరు అకౌంట్లు సస్పెండ్ అయ్యాయంట కదా? అవును బ్రో, చాలా బాధగా ఉంది బ్రో. బాధపడకండి బ్రో, మీ ఇద్దరికి నేను అకౌంట్స్ ఇస్తా బ్రో. నా దగ్గర 2 అకౌంట్లు ఉన్నాయి ఎక్స్ట్రా, అవి నా సెకండరీ అకౌంట్స్ బ్రో, అవి నేను అంతగా ఆడను. ఆ 2 అకౌంట్లు కావాలంటే మీకు ఇస్తాను బ్రో, దాంట్లో మంచిగానే ఉన్నాయి కలెక్షన్స్. అవునా బ్రో, ఎంతకు సేల్ చేస్తావు బ్రో ఆ 2 అకౌంట్లు? నేనేం సేల్ చేయను బ్రో, మీ ఇద్దరికి ఊరికే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు నా అకౌంట్ కూడా సస్పెండ్ అయింది బ్రో, తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుంది. ఎలాగో మీరు నా క్లాస్మేట్సే కదా బ్రో, అందుకే అకౌంట్ ఇస్తున్నాను, తీసుకోండి బ్రో. థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ బ్రో, విఆర్ ఫ్రెండ్స్ బ్రో. సరే బ్రో, అకౌంట్ ఐడి పాస్ చెప్తాను బ్రో, ఇంటికి వెళ్ళిన తర్వాత లాగిన్ చేసుకోండి. సరే బ్రో, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. కౌశిక్ బ్రో, ఇప్పటి నుంచి నేను కూడా మీ దగ్గర గేమ్ ఆడొచ్చా? ఆడొచ్చాయండి బ్రో, ఆడదాం బ్రో, మనం రోజు గేమ్ ఆడదాం. ఏమైంది బ్రో? అభి బ్రో, ఈ రోజు మనం కలిసి గేమ్ ఆడడానికి ఎక్కడ ప్లేస్ లేదు బ్రో. మన కార్తీక్ బ్రో వాళ్ళ ఇంట్లో ఎవరో వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు. అవును బ్రో. పదండి బ్రో, మా ఇంట్లో గేమ్ ఆడదాము. ఇంట్లో ఎవరు లేరా బ్రో? ఇప్పుడు ఎవరు ఉండరు బ్రో, మా అక్క కూడా ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటది, వచ్చేలాగే నైట్ అవుద్ది. అంతవరకు మందే బ్రో ఇంట్లో రాజా. మరి మీ మమ్మీ డాడీని బ్రో? వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు బ్రో. సారీ బ్రో. పదండి బ్రో, మీ ఇంటికి వెళ్ళి గేమ్ ఆడదాము. సరే బ్రో, పదండి. ఇదే బ్రో మేము అద్దెకుంటున్న ఇల్లు, పదండి బ్రో. ఆ కొట్ట అభి బ్రో, అది బ్రో, అది బ్రో, కొట్టు బ్రో, కొట్టరా కార్తీకో, రే కొట్టరా కొట్టరా. ఓకే కౌశిక్, కొట్టు కొట్టు కొట్టు. అదే బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. అరే కార్తీకు, నాకు 30 రూపీస్ ఏ డ్రా పడిందిరా. కౌశిక్, నాకు కూడా 30 రూపీస్ ఏ డ్రా పడిందిరా. నాకు 90 రూపీస్ ఏ డ్రా పడింది బ్రో. చా సర్లే గానీ నేను మీ ఇద్దరికి రీడింగ్ కూడా ఇస్తా, తీసుకోండి బ్రో, డ్రాప్ తీయండి. ఎందుకులేండి బ్రో, ఇంటికి వెళ్ళాక మా మమ్మీతో ఏదో ఒకటి చెప్పి 30 రూపీస్ తీసుకుని ఏ డ్రాప్ కొనుక్కుంటాలేండి బ్రో, ఎందుకులేండి బ్రో. నేను కూడా మా డాడీ దగ్గర తీసుకుంటాలేండి బ్రో. అరే 30 రూపీస్ ఏమవుతులేండి బ్రో, ఇద్దరికి రీడింగ్ కూడా వాట్సాప్ లో పెట్టాను, రీడింగ్ చేసుకోండి బ్రో. ఆ ఏంది బ్రో నువ్వు, సర్లేండి బ్రో, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అభి బ్రో. అదే అభి బ్రో, ఏ బ్రో అలా కొట్టు బ్రో, సూపర్ బ్రో, అలా కొట్టు బ్రో, అదే బ్రో కొట్టు, సూపర్. అమ్మయ్య బోయ కొట్టేసా.
సరే అభి బ్రో, ఇక రేపు కలుద్దాము. బాయ్ బ్రో. బాయ్ అభి బ్రో. ఓకే బ్రో, బాయ్ కౌశిక్ బ్రో, బాయ్ కార్తిక్ బ్రో. అరే కౌశిక్, అభిబ్రో చాలా మంచి వాళ్ళు ఎక్కున్నారా, మనం ఏ డ్రాప్ కొనుక్కోడానికి 30 రూపీస్ రైడింగ్ కూడా ఇచ్చాడు రా. అభిబ్రోతో మనం ఇంకెప్పుడు ఫ్రెండ్షిప్ వదులుకోకూడదురా. అవునరా కార్తిక్, అభిబ్రోకి వాళ్ళ అమ్మ నాన్న లేని లోటు మనం తీర్చాలరా. అవునరా, పదా. ఇదిగోండి అభిబ్రో చాక్లెట్, ఈరోజు నా బర్త్డే. అవునా కౌశిక్ బ్రో, హ్యాపీ బర్త్డే బ్రో. అభిబ్రో ఈరోజు నైట్ కేక్ కట్టింగ్ ఉంది మా ఇంట్లో, మీరు ఖచ్చితంగా రావాలి. సరే కౌశిక్ బ్రో, నేను తప్పకుండా వస్తాను. శారదా. చెప్పండి. నేను నీ బ్యాంక్ అకౌంట్ లో 9 లక్షలు వేసాను. ఆ మెసేజ్ వచ్చిందండి, ఫోన్ పే లో కూడా చెక్ చేశాను. ఆ డబ్బుని అలాగే నీ బ్యాంక్ అకౌంట్ లో జాగ్రత్తగా ఉంచుకో, ఎక్కువ ఖర్చులు చేయకు. ఆ డబ్బులతో నాకు చాలా పని ఉంది. ఆ సరే అండి. హాయ్ కౌశిక్ బ్రో. హాయ్ అభి బ్రో. హాయ్ కార్తిక్ బ్రో. హాయ్ బ్రో. పదండి బ్రో, కేక్ కట్ చేద్దాము. ఓకే బ్రో. కౌశిక్ బ్రో, ఇదిగోండి బ్రో మీ బర్త్డే గిఫ్ట్, ఈ చీటీ తీసుకోండి. ఏముంది బ్రో ఈ చీటీలో? బ్రో రీడింగ్ కోడ్ ఉంది. ఎంత బ్రో రీడింగ్ కోడ్? 1000 రూపీస్ బ్రో. తీసుకొని రీడింగ్ చేసుకొని ఫ్రీఫైర్ అకౌంట్ లో టాప్అప్ చేసుకోండి బ్రో. బ్రో ఎందుకు బ్రో? బర్త్డే కదా బ్రో మీది, హ్యాపీగా ఉండాలి. మీరు మంచిగా టాప్అప్ చేసుకొని మంచి బండిల్ తీయండి బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సరే బ్రో, వెళ్ళొస్తాను నేను. ఓకే అభి బ్రో, బాయ్ బ్రో. బాయ్ కార్తిక్ బ్రో. బాయ్ బ్రో. బ్రో మా అక్కకి షిఫ్టింగ్ వచ్చింది బ్రో, వేరే ఊరు వెళ్ళాలి బ్రో ఇక మేము. సో నేను ఇక వెళ్తున్నాను బ్రో, రేపటి నుంచి నేను మీతో పాటు గేమ్ ఆడలేను బ్రో. ఆడదాం బ్రో, నువ్వు ఆన్లైన్ లో ఉంటావు కదా. లేదు బ్రో, నేను నా అకౌంట్ అమ్మేద్దాం అనుకుంటున్నా బ్రో. ఎందుకు బ్రో? మా అక్క నేను ఎక్కువ ఫ్రీఫైర్ ఆడుతున్నానని అడిచింది బ్రో. అకౌంట్ అమ్మకపోతే నాకు అన్నం పెట్టాను బ్రో, చాలా గొడవ పెట్టుకుంది బ్రో. నేను అందుకు అమ్మేస్తున్నా బ్రో అకౌంట్. కొనుక్కుంటారా బ్రో మీరేమైనా? కొనుక్కుంటాం బ్రో. ఎందుకు అమ్ముతావు బ్రో? నేనైతే మామూలుగా అయితే బయట 5000 అమ్మేసేవాడిని బ్రో, 5000-6000. మీరు మన వాళ్ళే కాబట్టి మీకు ఒక 1800 అమ్మేస్తా బ్రో. బ్రో మీరు తక్కువ రేటు అమ్మేస్తే మీకు లాస్ అవ్వదా బ్రో? మన ఫ్రెండ్షిప్ దగ్గర లాస్ ఏంటి బ్రో? తీసుకోండి బ్రో అకౌంట్, నాకు పర్లేదు. సరే బ్రో, థ్యాంక్ యూ. నీలాంటి ఫ్రెండ్ మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది బ్రో. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది బ్రో. తీసుకోండి బ్రో అకౌంట్, ఐడి పాస్ చెప్తాను, లాగిన్ చేసుకోండి. సరే బ్రో. బ్రో అకౌంట్కి జీమెయిల్ రిమూవ్ అవ్వడం లేదు బ్రో. అవునా బ్రో? అది జీమెయిల్ రిమూవ్ అవ్వడానికి 1 వీక్ పడుతుంది బ్రో. నేను 1 వీక్ లోపు రిమూవ్ చేస్తాను బ్రో. అకౌంట్ నా దగ్గరే ఉంటుంది. మీరు 1 వీక్ తర్వాత మీకు కాల్ చేస్తాను, అప్పుడు మీరు నాకు ఓటీపీ చెప్పండి, జీమెయిల్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది బ్రో. ఓకే బ్రో. సరే బ్రో, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఓకే బ్రో, బాయ్, హ్యాపీ జర్నీ. బాయ్ బ్రో. ఓకే బ్రో, బాయ్. హలో కౌశిక్ బ్రో, ఈమెయిల్ ఐడి రిమూవ్ చేస్తాను, ఒకసారి ఓటీపీ చెప్పండి. సరే బ్రో, పంపండి, చెప్తాను. వచ్చింటా చెప్పండి బ్రో. బ్రో 723564. ఓకే బ్రో. హలో, అరే ఫోన్ కచ్చేసాడేంటి? ఇంకొకసారి ఫోన్ చేయరా. అరే నంబర్ బ్లాక్ లెక్కేశారా? అరే ఫ్రీఫైర్ అకౌంట్ ఫోన్ నంబరు పాస్వర్డ్ అన్ని చేంజ్ అయిపోయేదిరా, లాగౌట్ అయిపోయిందిరా మొత్తం అకౌంట్ అంతా. అరే మా మమ్మీ అకౌంట్లో డబ్బులు మొత్తం కట్ అయిపోయారా? ఏంట్రా? అదేంటి, నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులే లేవు, మొత్తం డబ్బులన్నీ ఏమైపోయినాయి? అసలు ఆ డబ్బులన్నా ఏం చేసావు? ఒకటి కాదు, రెండు కాదు, 9 లక్షలు కట్ అయిపోయే నీ బ్యాంక్ అకౌంట్ లోంచి. 9 లక్షలు ఇది నీ మొబైల్ ఫోన్? ఎలా మా మొబైల్ ఫోన్? కౌశిక్ తీసుకెళ్లాడండి. ఏదో గేమ్ ఆడుకుంటానంటే ఇచ్చాను. అరే వాడికి ఎందుకు ఇచ్చావు మొబైల్? కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లేదు. అమ్మా నాన్న. రే ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? అమ్మా అది గేమ్ ఆడడానికి వెళ్ళానమ్మా. ఏరా మీ మమ్మీ అకౌంట్ లోంచి డబ్బులన్నీ కట్ అయిపోయినాయి, ఏం చేసావు చెప్పరా నా కొడక? డాడీ అది నేనేం చేయలేదు డాడీ, డాడీ నేనేం చేయలేదు డాడీ, డాడీ అది నేనేం చేయలేదు డాడీ. వాడు ఓటీపీ అడిగింటే చెప్పాను డాడీ, నా ఫ్రెండ్ అభి అని ఉన్నాడు డాడీ, వాడు ఓటీపీ అడిగింటే నేను చెప్పాను డాడీ, అంత డాడీ నేనేం చేయలేదు డాడీ. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు రా. అక్క నువ్వెంత స్కామ్ చేసావు? 6 లక్షలు తమ్ముడు. 10 రోజుల్లో 6 లక్షలు స్కామ్ చేసావా? నన్ను చూసి నేర్చుకో అక్క.
కౌశిక్ వాళ్ళ ఫ్రెండ్ కార్తిక్ ను నమ్మించడానికి 3,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టా, 900,000 స్కామ్ చేశా. నీకంటే చిన్నోనైనా ఎక్కువ సంపాదించానక్క. సరే సర్లే తమ్ముడు, ఈసారి నువ్వు గెలిచావు అన్నట్లు తమ్ముడు, ఆ కౌశిక్ వాళ్ళ డాడీ బాగా డబ్బులు ఉన్నాడు కదా, ఏమన్నా జాగ్రత్త పడ్డావా లేదా? మన స్కామర్స్ అక్క, మనల్ని ఎవరు పట్టుకుంటారక్క? మిమ్మల్ని పట్టుకోవడానికి మేము ఉన్నాం కదరా పోలీసులు. ఉండాల్సింది ఇక్కడ కాదురా, జైల్లో. సార్ వీడిని పర్మనెంట్ గా జైల్లో తోసేయండి సార్. ఓకే సార్. అక్క నేను జాగ్రత్త పడాల్సిందక్క. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ షార్ట్ ఫిల్మ్ మీ అందరికి నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి, నాకు ఫుల్ మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ పైన ట్యాప్ చేసేసేయండి. జై హింద్.